మంచిర్యాల జిల్లాలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జప్తు చేసిన కన్నెపల్లి ఇసుక రీచ్ లో ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఫేక్ కంపెనీల పేరుతో లోన్ తీసుకున్న జీఎస్ ఆయిల్ కంపెనీ ఈ ఇసుక దందాను చేస్తోంది. అధికార పార్టీ అండతో అడ్డదారులు ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని లారీని నడిపిస్తోంది. అసలు సిబిఐ ఈడీ జప్తు చేసిన భూముల నుంచి ఇసుక రవాణా అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఆదిలాబాద్ చెందిన జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్ మకారియా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2017లో బ్యాంకులో 8 కోట్ల 21 లక్షల రుణాలు తీసుకున్నారు. ఈ సంస్థ డైరెక్టర్స్ మనోజ్ మకారియా, సంజయ్, ఉమేష్ మకారియాపై మనీ లాండరింగ్ సెక్షన్ 120 ఆఫ్ బీతో పాటు 420 చీటింగ్ కేసు నమోదైంది. దాంతో ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర పరిధిలో 3 కోట్ల 25 లక్షల విలువైన 772 ఎకరాల భూములను ఈడీ అటాచ్ చేసింది. సిబిఐ బెంగళూరు అధికారులు కంపెనీ డైరెక్టర్లపై కేసు పెట్టి హైదరాబాద్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు విచారణ జరుగుతోంది. అటాచ్ అయిన భూములు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నపల్లి మండలంతో పాటు ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్, ఆసిఫాబాద్ లో ఉన్నాయి. ఈ భూముల్లోకి ఎవరూ వెళ్లకూడదు, అమ్మకాలు కొనుగోళ్లు చేయరాదు. కానీ జీఎస్ కంపెనీ డైరెక్టర్లు సీజైన భూములను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చింతపూడి పరిధిలోని సర్వే నెంబర్ 154, 155, 157 పరిధిలో గల 8 ఎకరాల 21 గుంటల్లో ఇసుక తీయడానికి జీఎస్ కంపెనీ డైరెక్టర్లు అనుమతి తీసుకున్నారు. జీఎస్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ మకారియాకు 1.03 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి టీఎస్ఎండిసి అనుమతిచ్చింది. భూమి వివాదాల్లో ఉన్నా పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కలెక్టర్ చైర్మన్ గా ఉన్న జిల్లా కమిటీ కూడా ఓకే చెప్పింది. ఆ భూముల నుంచి ఇసుక తీయడమే నేరమైతే పక్కనే వాగులో నుంచి కూడా అక్రమంగా తోడేస్తున్నారు. ఈడీ జప్తు చేసి ఎస్బీఐ బ్యాంకు దగ్గర తనఖా పెట్టిన భూముల్లో ఇసుక తవ్వకాలకు మంచిర్యాల జిల్లా టీఎస్ఎండిసి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారన్నది అర్థం కాని ప్రశ్న. కన్నెపల్లి ఇసుక రీచ్ల నుంచి ఇసుకను లారీల్లో తరలిస్తుండటంతో కొంచెవెల్లి గ్రామస్తులు అభ్యంతరం చెప్తున్నారు. పంటలు పాడవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని లారీలను నిలిపివేశారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులు మొదలు పెడితే పోలీసుల సాయంతో ఆపించారు ఇసుక రీచ్ల నిర్వాహకులు. 2 రోజులుగా వందల సంఖ్యలో లారీల రవాణా నిలిచిపోవడంతో కాగజనగర్ పోలీసులు గ్రామస్తులతో చర్చించారు. ప్రజలు మాత్రం ఇసుక క్వారీలతో తాము అన్ని విధాలా నష్టపోతున్నామని, వీటిపై కలెక్టర్ దృష్టి పెట్టి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నడుస్తున్న ఇసుక క్వారీ వలన మా కొంచెవెల్లి గ్రామస్తులకు బాగా నష్టం జరుగుతున్నది. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. మా కొంచెవెల్లి గ్రామస్తులందరూ అడ్డుకొని లారీలని ఇబ్బందులు చేసి వెనక్కి పంపించడం జరుగుతున్నది. ఇసుక పర్మిషన్ తీసుకొచ్చి ఆ పర్మిషన్ తీసుకొచ్చిన ల్యాండ్లే కాకుండా పక్కకు వాగులోనే ఇసుక తవ్వుతున్నారు. ఇసుక తవ్వుతున్నది కూడా వాళ్ళ పరిమితిని మించి లోతుకు దాదాపు 5 నుండి 6 మీటర్లు తవ్వడం జరుగుతుంది. మా కొంచెవెల్లి గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుంది. రైతులకు రైతుల పంట పొలాలు మొత్తం దుమ్మితో కప్పేయడమై. మరోవైపు భూ ప్రక్షాళనలో ఈ ల్యాండ్స్ కి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే చివరి దశలో డిజిటల్ సైన్ కాకపోవడంతో భూమి పట్టా కానట్టు తెలిసింది.